నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ ఒక తెలుగు సినిమా పాట ఇండియాకి ఆస్కార్ సాధించింది ఇండియన్ మూవీ ఆస్కార్ సాధించడానికి చానాలుగా కష్టపడుతూనే ఉంది ఆ కళను ట్రిపుల్ ఆర్ మూవీతో రాజమౌళి నెరవేర్చాడు విశ్వవేదిక అకాడమీ అవార్డ్స్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ట్రిపుల్ ఆర్లోని నాటునాటు పాట ఆస్కార్ దక్కించుకుంది ఒక ఇండియన్ సినిమా ఆస్కార్ బర్లు నామినేషన్లు ఉండటమే కాదు ఆస్కార్ అవార్డ్ సైతం గెలుచుకుంది ఈ విషయాన్ని హాలీవుడ్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి ఇక రాజమౌళి టీం చరిత్ర సృష్టించడమే కాదు దేశానికి ప్రతిష్టాత్మకమైన అవార్డు సాధించి పెట్టిందని టీటౌన్ సంబరాలతో మోత ముగిపోయింది ఇక టాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోలందరూ ట్రిపుల్ ఆర్ కు విషెస్ తెలియజేశారు అయితే ఇప్పటివరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం విషెస్ గాని తన స్పందన గాని తెలియజేయలేదు కనీసం ట్రిపుల్ ఆర్ టీంకు శుభాకాంక్షలు చెబుతూ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు ఇప్పటివరకు అల్లు అర్జున్ రియాక్ట్ కాకపోవడం టాలీవుడ్లోనే కాదు నెట్ ఇంట పెద్ద చర్చనీయాంశంగా మారింది ఒక తెలుగు పాట ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోవడమే కాదు ఆస్కార్ అవార్డు గెలుచుకుని ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది ఇక డాల్బీ థియేటర్లో ఆస్కార్ ఈవెంట్ నాటునాటు సాంగ్ లైవ్ పెర్ఫార్మెన్స్తోని స్టార్ట్ అయింది ఇక ఆస్కార్ స్టేజ్పై లైవ్లో సింగర్ రాహుల్ సిప్ల్గంజ్ కాలభైరవ నాటునాటు సాంగ్ ని పాడగా ఆ పాటకి హాలీవుడ్ డ్యాన్సర్స్ డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు ఇక పాట పూర్తయిన తర్వాత డాల్బీ థియేటర్లోని సెలబ్రిటీలంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్తో తెలుగు పాటపై ప్రశంసల జల్లు కురిపించారు ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకట్టుకుని ఇండియన్ మూవీగా ఆస్కార్ను తెలుగు పరిశ్రమకి తీసుకువచ్చిన ట్రిపుల్ ఆర్ మూవీపై బన్నీ ఎందుకు సైలెంట్గా ఉండిపోయాడనేది తెలియడం లేదు ఇక ట్రిపులర్ టీమ్ ఆస్కార్ కోసం చేసిన ఖర్చుపై కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా అభినందనలు తెలియజేశాడు టాలీవుడ్లో చిన్న అని తేడా లేకుండా అందరూ ట్రిపుల్ ఆర్ మూవీపై అభినందనల వర్షం కురిపించారు ఈ లిస్టులో బన్నీ పేరు ఎక్కడా వినిపించలేదు కానీ బన్నీ సొంత నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ మాత్రం ట్రిపుల్ ఆర్ టీమ్కి విషెస్ తెలియజేసింది దాంతో అల్లు అర్జున్ ఇంకా ఎందుకు ట్రిపుల్ ఆర్ టీమ్కి విషెస్ చెప్పలేదని పాయింట్ డిస్కషన్ గా మారింది ప్రజెంట్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా ఆస్కార్ వచ్చిన విషయం తెలియకుండా ఉండదు అయితే షూటింగ్ లొకేషన్స్ లో ఫోన్ కి బన్నీ దూరంగా ఉండి ఉంటాడని అందుకే నాటు నాట్ సాంగ్ ఆస్కార్ అవార్డుపై రియాక్ట్ కాలేదని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు అయితే మొత్తానికి అల్లు అర్జున్ మాత్రం ఒక్కరోజు ఆలస్యంగా ట్రిపుల్ ఆర్ టీంకు విశేష చెప్పాడు ఇండియాకు ఇది బిగ్ మూమెంట్ ఆస్కార్స్ వేదికపై తెలుగు పాట షేక్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇండియన్ సినిమాకు ఇది హార్ట్ టచింగ్ మూమెంట్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు అలాగే రామ్ చరణ్ ను లవ్లీ బ్రదర్ అంటూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గర్వకారణం అని కొనియాడారు వాళ్ళిద్దరూ తమ స్టెప్పులతో ప్రపంచమంతా డాన్స్ చేసేలా చేశారని పోస్టులు రాసుకొచ్చాడు అలాగే ఈ మ్యాజిక్ క్రియేట్ చేసిన రాజమౌళికి అల్లు అర్జున్ అభినందనలు తెలియజేశారు ప్రజెంట్ అల్లు అర్జున్ చేసిన పోస్ట్ నెట్టింటి వైరల్ అవుతుంది ఇప్పుడు